ఈరోజు మనం కార్న్ఫ్లోర్ హల్వా తయారు చేస్తాము. దీనికోసం ఇలాంటి ట్రేలో ఆయిల్ పోసుకోవాలి. దీనికోసం కావలసినవి ఒక కప్పు కార్న్ఫ్లోర్ ఒక బాన్లో వేస్తున్నాను, ఒకటిన్నర కప్పు చక్కెర, నాలుగు కప్పులు పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఉంటలు రాకూడదు. దీన్ని ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద సిమ్లో ఉంచుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులో యాలక్కీల పొడి వేస్తున్నాను. ఇలా కలపెడుతూనే ఉండాలి. చూడండి, ఇలా ఉడుకుతుంది. అలాగనే వదిలివేయకూడదు, లేదంటే కింద అతుక్కుంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది తయారవుతుంది. ఇందులో ఒక స్పూను గ్యాస్ ని సిమ్లో ఉంచి నెయ్యి ఒక స్పూను వేస్తూ ఉన్నాను. చూడండి దీన్ని ఎంత బాగా పాత్రని వదులుతుంది నెయ్యి వేయడం ద్వారా. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలో మార్చుకుంటాము. ట్రేలో మార్చిన తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేయాలి. 10 నిమిషాలు అలాగనే ఉంచాలి. తర్వాత మనకి కావలసిన ఆకారం అనుసారంగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను కట్ చేసి ఉంచినాను. నేను మీకు చేతిలో ఉంచి చూపిస్తూ ఉన్నాను. చూడండి ఇది ఇలా హల్వా తయారైంది. కార్న్ఫ్లోర్ హల్వా రెడీ.